గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ నాయకులపై ధ్వజమెత్తిన విశాఖ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి తెలుగుదేశ పార్టీ కార్యాలయం వద్ద వినూత్నంగా చేపట్టిన నిరసన. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల నుంచి ప్రజా రక్షణ వేరీ యాత్ర ప్రారంభం. ప్రజల కష్టాలను ఎజెండాగా కాకుండా వివిధ రకాల పనులపైన పాలకులు ప్రచారం చేస్తున్నారంటూ ఎద్దేవా. విశాఖ నుంచి విజయవాడకు ఆటలో తరలిస్తున్న 1.30 కోట్ల నగదు స్వాధీనం చేసుకుని మీడియాకు వివరాలు వెల్లడించిన విశాఖ క్రైమ్ పోలీసులు. వైసీపీ నాయకులకు సిగ్గు లజ్జ ఉండవని మరోసారి రుజువైందంటూ విశాఖ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశ పార్టీ కార్యాలయం వద్ద వినూత్నంగా నిరసన చేపట్టారు. మంత్రి నారాయణస్వామి రోజా మాస్కులతో వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారా భువనేశ్వరి సేవా దృక్పథం కలిగిన వ్యక్తి అని, చంద్రబాబు నందమూరి తారక రామ కుమార్తె భువనేశ్వరి ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ కి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారని, రాజకీయ కోసం బయటకు వచ్చి తన భర్తతో ఏనాడు నారా భువనేశ్వరి ప్రచారంలో పాల్గొనలేదని అన్నారు. అటువంటి వ్యక్తి గురించి పదే పదే వైసీపీ నాయకులు తప్పుగా మాట్లాడడం తగదంటూ హెచ్చరించారు. రోజా గడ్డి తింటుందా, అన్నం తింటుందా అంటూ వారు ప్రశ్నించారు. వైసీపీ పార్టీ వాళ్ళకి సిగ్గు లజ్జ ఏమి ఉండవని మరొకసారి 1 కి 10 సార్లు హేళనగా భువనేశ్వరి గారు అసలు సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి, నందమూరి తారక రామారావు గారి కుమార్తె, నారా చంద్రబాబు నాయుడు గారి భార్య, లోకేష్ గారి తల్లిగానే, అలాగే ఎన్టీఆర్ సేవా ట్రస్ట్కి ఆవిడ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు తప్పితే, ఎన్నో సేవా దృక్పథాలతో చూడండి ఒకసారి ఆవిడ చేసే కార్యక్రమాలు అవి తప్పితే ఏనాడు రాజకీయంగా బయటకు వచ్చి తన భర్తతో ప్రచారం చేసినట్టు కానీ, ఎన్నికల ప్రచారం చేసినట్టు కానీ ఎక్కడా లేవండి. అలాంటి ఆవిడ గురించి పదే పదే నిజంగా మగజాతి అయ్యుండి కూడా మగవాళ్ళ ఆడవాళ్ళ తెలియట్లేదు వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఆడదాన్నే కాదని చెప్తున్నటువంటి రోజా కూడా మాట్లాడుతుంది. నీ బతుక్కి ఆవిడ బ్రతుక్కి చాలా తేడా ఉంది తల్లి. 1 కి 10 సార్లు చెప్తున్నాను, నువ్వు గడ్డి తింటున్నావో తెలియట్లేదు, అన్నం తింటున్నావో తెలియదు. మనిషి జన్మ ఎత్తావంటే ఒక మనిషికి ఎండుగడ్డ పచ్చిగడ్డ తెలియదు. ఆ గడ్డి చూడండి అలా ఉంది, పచ్చది ఎండిపోయినట్టు కనిపిస్తుంది, ఎండిపోయింది పచ్చగా కనిపిస్తుంది వాళ్ళకి. ఆ తేడా కూడా తెలియకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చరిత్ర కలిగింది, వాళ్ళ నాయకుడి చరిత్ర గుద్ద కింద మచ్చ కూడా వాళ్ళకి కనిపించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఎన్నో అక్రమాలు, మద్యం, నిజంగా భూ కబ్జాలు, విద్యుత్ ఛార్జీలు, ఎర్రచందనం, గంజాయి, రుచికొండ, రేషన్ బియ్యం, ఆఖరికి ఇంత ఇదిగా అంత దోపిడీ చరిత్ర కలిగిన వ్యక్తి గురించి ఒక్కసారి మీరు మాట్లాడండి. మీ నాయకుడు ఎలాంటి వాడో మాట్లాడండి, మీ నాయకుడు తీరేంటో మాట్లాడండి. స్క్రిప్ట్ల మీద స్క్రిప్ట్లు ఇచ్చేసి ఎలా పడితే అలాగా, ఇంకా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం లేదా వాటి గురించి ఎక్కడ, అసలు నీ సాక్ ఏంటో నీకు తెలుసా? ఆ సాక్ గురించి ఎప్పుడైనా పనిచేసావా? ఆ సాక్ ఏం కావాలో తెచ్చావా? ఎప్పుడైనా టూరిస్ట్ ఎంతవరకు డెవలప్ చేసావు? ఎన్ని నిధులు తెచ్చావు? కొల్లగొడుతున్నారండి ఒక్కొక్కటిని. శాఖల గురించి కూడా మినిమం ఆలోచన నాలెడ్జ్ లేని మీరు కూడా కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్కి ఆవిడ ఎంతో బాధపడుతుంది. తిరుపతి కొండల మీదకి కూడా వెళ్ళి నిజంగా ఆవిడ గురించి మాట్లాడుతున్నారంటే లోకేష్ గారి తల్లిని, లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తారు. ఏంటండి ఇది? ఆవిడ గురించి మాటలు ఎంత నీచంగా మాట్లాడుతున్నారండి. ఆవిడ ఏ రోజు రాజకీయంగా రాలేదు, సేవా దృక్పథం కలిగిన వ్యక్తి. చరిత్ర చూడండి ఒకసారి, మీ చరిత్ర మా చరిత్ర తెలుసుకుందాం, నడి రోడ్డు మీదకి వద్దాం. ఇప్పటికైనా మనుషులుగా బిహేవ్ చేసి మాకు సిగ్గుంది అనే బిహేవ్ చేస్తే కనుక ఈ రోజు కూడా సిగ్గు లజ్జ వదిలేసి ఎలా పడితే అలా విచ్చలవిడిగా మాట్లాడుతున్నది రోజా. అలాగే నారాయణస్వామి ఏ రోజు ఎవరికి ఏ భర్తకి విషం పెట్టి చంపుకోదు, అది కూడా నారాయణస్వామి ఆలోచించారు. ఇంకా సజ్జల అంటే ఇంకా ఆయన గురించి మాట్లాడిన ఒకటే, మాట్లాడకపోయినా ఒకటే, మనిషే కాదు అసలు, మనిషి పుట్టుకలో పుట్టలేదు వాళ్ళు. వైసీపీ నేతలారా,
మీరు ఒకసారి ప్రజా క్షేమం గురించి ప్రజల పాలన గురించి ఆలోచన చేయండి తప్పితే మాట్లాడితే భువనేశ్వరమ్మ గురించి టార్గెట్ చేసుకోవడం దండగా మీ చరిత్రను ఒకసారి తిరగదోసుకోండి ప్రజలందరూ చూస్తున్నారు ఎందుకు పదే పదే ఆవిడ టార్గెట్ చేస్తున్నారని కూడా ఒకసారి ఆలోచన చేయండి అందరూ ఆలోచన చేస్తున్నారు ఆవిడ నిజం గెలవాలని ఈ రోజు దైవానికి కూడా ప్రార్థన చేయడం జరిగింది గనుక దైవానుగ్రహంతో నిజం గెలవాలని ప్రతి ఒక్క ప్రజల మధ్యలోకి వెళ్తారో ఆవిడికి హారతలు పట్టి ఆవిని స్వాగతం పలకడానికి కూడా అందరూ రెడీగా ఉన్నారు ఎందుకంటే భువనేశ్వరమ్మ ఈ రోజు ఓర్పుతో నేర్పుతో భూదేవంత సహనంతో ఉంది కాబట్టి మీ అందరూ ఉన్నారు ఆవిడ గాని ఒకసారి సహనం పక్కన పెడితే మీరు కూడా రానున్న రోజుల్లో భూస్థాపితం అవడానికి సిద్ధంగా ఉండండి ఒక నెలకు 1.5 లక్షల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి పన్నుల రూపంలో కలెక్ట్ చేస్తున్నారంటూ కేంద్ర మాజీ మంత్రి తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు ఈ రోజు విశాఖపట్నం విజేఫ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వచ్చిన సొమ్ము ఎక్కడికి వెళ్తుందంటూ ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు బీపీ టాబ్లెట్లపైన కూడా జీఎస్టీ వసూలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు దేశంలోని కక్షపూరిత రాజకీయాలు అమల్లో ఉన్నాయని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం తప్పు అని గంటాపదంగా చెప్పారు చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా సిఐటి అరెస్ట్ చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు ఇంట్లో గాని అకౌంట్ లో గాని అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉంటే నిరూపించారని ప్రశ్నించారు లక్షల కోట్ల రూపాయలు నెలకి కలెక్ట్ చేస్తా ఉంది నిర్మలా సీతారామన్ నేను ఆమెను ముక్కుసూటిగా అడుగుతున్నాను ఈ 1.5 లక్షల కోట్ల రూపాయలు నెలకు నువ్వు కలెక్ట్ చేస్తుండే డబ్బు ఎక్కడికి వెళ్తా ఉంది ఎవరికి ఇస్తున్నావు ఏం చేస్తున్నావని నేను అడుగుతున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని మరి అంతేకాదు ఈ రోజు బీపీ టాబ్లెట్ పైన కక్షపూరిత రాజకీయాలు బాగా కనిపిస్తున్నాయి మరి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం తప్పు 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 అని నేను తెలియజేస్తున్నాను కొంతమంది అంటున్నారు అది కరెక్ట్ అని కరెక్ట్ కాదు మరి ఎక్కడ ఆధారాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేదానికి వాళ్ళ ఇంట్లో 10 కోట్ల రూపాయలు ఉంటే ప్రభుత్వం తరఫున సిఐడి అధికారులు పోయి రైడ్ చేసి పట్టుకున్నారా లేదు చంద్రబాబు నాయుడు అకౌంట్ లో 20 కోట్ల రూపాయలు ఎక్కడైనా వచ్చి మరి జమైందా మరి ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్ట్ చేశారు నేను అడుగుతున్నాను ఇటువంటి చర్యలు మంచిది కాదు మరి అంతేకాదు బిజినెస్ అంటే తప్పులు చేస్తారు చిన్న చిన్నవి జరుగుతాయి మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా పెద్ద ధార్మిక సంస్థలో కూడా ఎన్నో తప్పులు జరుగుతున్నాయి చిన్న చిన్న పరిశ్రమలో చిన్న చిన్నవి తగ్గుతాయి టాటా బిర్లా లాంటి కంపెనీల్లో కూడా పొరపాట్లు జరుగుతున్నాయి మరి ఎక్కడ పొరపాటు జరగటం లేదని నేను చెప్పడం లేదు మార్గదర్శి పైన రామోజీరావు 85 సంవత్సరాలు ఆయన పైన ఎందుకయ్యా నీకు కక్ష కుర్రాడివి 40 సంవత్సరాల లోపు నీకు 40 ప్లస్ ఉండొచ్చు ఎందుకు ఈ కక్ష రాజకీయాలు జైల్లో పెట్టావు మరి ఆయన ఎవరికో జాబు రాశాను అంటున్నారు జైలు అధికారులు లేకుండా ఉంటే అందరం చదివినాం విజయదశమికి శుభాకాంక్షలు చెప్తూ మరి తప్పు జైల్లో నుంచి జాబు రాయవచ్చు జవహర్ లాల్ నెహ్రూ కూడా బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు జైళ్లలో పెడితే ఇందిరాగాంధీకి దినమో జాబులు రాసేవాడు ఆయన ప్రతిరోజు జాబు రాయొచ్చు జాబు రాయడం అనేది హ్యూమన్ రైట్ అది దాన్ని ఖండించేదానికి జైలు అధికారులకు లేదు మరి జైళ్లలో ఇంకోటి కూడా ఉంది తెలియని విషయాన్ని చెప్తున్నాను ప్రతి ఒక్కరికి జైల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ సౌకర్యం కూడా పెట్టాలన్నది జైలు యాక్ట్ లో ఉంది రెండు సార్లు వారంలో రెండు సార్లు మాట్లాడొచ్చు ఎవరితోనైనా జైలు ఫోన్ నుంచి అంతేగాని సొంత ఫోన్ నుంచి కాదు మరి చంద్రబాబుని ఎందుకు పెట్టారో నేను అడుగుతున్నా ఏమి ఏమి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక స్టేటస్ ఉంది స్టేటస్ ఉన్నాడిని తీసుకెళ్లి మాజీ ముఖ్యమంత్రిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని తీసుకెళ్లి జైల్లో పెట్టి 50 రోజులు ఏం సాధించారు దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఆయన పైన పాలు పోసినాడు ఆయన నెత్తిన పాలు పోసాడు ఆయనకి ఏదో చేయబోయేది ఆయన నెత్తిన పాలు పోసాడు నేను మొన్న కుప్పంకి వెళ్ళాను కుప్పంకి వెళితే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా మరి చంద్రబాబుకి ఓటు వేయాలని కోరుకుంటున్నారు మరి ఇది మార్పు ఇది తప్పు చేస్తున్నాడు మరి మరి ముఖ్యంగా సిఐడి అధికారులు ఐపీఎస్ అధికారులు
ఐపీఎస్ అధికారులు ఇండియన్ పోలీస్ సర్వీస్ లో ఉన్నట్లేదు వీళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారంటే ఇండియన్ పొలిటికల్ సర్వీస్ కొత్త సర్వీస్ ను ప్రారంభించినట్టుగా ఉంది ఏంది మీరు మీరు రాజ్యాంగ బద్ధంగా చేయాల్సింది బానిచి పొలిటిక్స్ మీకు ఎందుకయ్యా పొలిటిక్స్ కావాల్సింటే యూనిఫారాలు ఇప్పేసి రండి తెల్లగొడ్లు వేసుకోరండి నేను ఇప్పిస్తా టికెట్లు మిమ్మల్ని గెలిపిస్తా మీరు ఏ పార్టీ కావాల్సింటే అడగండి అంతేగాని మరి ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉంటూ పాలిటిక్స్ చేయడం అనేది పొరపాటు మరి మొన్న జైల్లో మన ఏసీబి కోర్టులో అర్ధరాత్రిపూడు ఒక మాజీ ముఖ్యమంత్రిని పెట్టకపోతే ఏమయ్యా అర్ధరాత్రిపూడు ఆర్గ్యుమెంట్లు కావాలనా అర్ధరాత్రిపూడు మరి జడ్జిమెంట్లా అర్ధరాత్రిపూడు జైల్లో పెట్టాలనా ఈ చర్యలు నేను ఖండిస్తున్నా కక్షపూరిత రాజకీయాలు మరి భారతదేశంలో గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కరెక్ట్ కాదని తెలియజేస్తున్నా జగనన్నకు చెబతాం వేదికగా ప్రజల నుంచి వస్తున్న వినతులపై సకాలంలో సరైన విధంగా స్పందించాలి అంటూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే అంతిమ లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ పేర్కొన్నారు జగనన్నకు చెబుదాం ములగడ మండల స్థాయి కార్యక్రమం స్థానిక మరణిమాంబ కళ్యాణ మండపంలో ఈ రోజు నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఒకటికి రెండు సార్లు పరిశీలించి అధ్యయనం చేయాలని శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు సానుకూల ధోరణితో వ్యవహరించి ప్రజలు సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల సామాన్య ప్రజలు రైతులు వ్యవసాయ కార్మికులు మహిళలు విద్యార్థులు యువజనులు కార్మికులు కష్టజీవులు అంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని విశాఖపట్నం సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు ఆరోపించారు ఈ రోజు మద్దిరిపాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు ప్రజల కష్టాలను అజెండాగా కాకుండా వివిధ రకాల అంశాలపై పాలకులు ప్రచారం చేస్తున్నారని ప్రజలు అసలు సమస్యలను పక్కన పెట్టేస్తున్నారని ఆరోపించారు నవంబర్ 1వ తేదీ నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల నుంచి ప్రజా రక్షణ భేరి యాత్ర ప్రారంభం కానుందని చెప్పారు కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజానీకం రైతులు వ్యవసాయ కార్మికులు మహిళలు విద్యార్థులు యువజనులు కార్మికులు కష్టజీవులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు కష్టాల్ని ఎదుర్కొంటూ ఉన్నారు ఈ ప్రజల కష్టాలు కార్మికుల కష్టాలు ఈరోజు ఎజెండాగా కాకుండా రకరకాల అంశాలు ఈరోజు పాలకులు పాలక వర్గాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి ప్రజల తాలూకా అసలు సమస్యల్ని పక్కన పెట్టడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ప్రజల సమస్యల్ని ప్రత్యామ్నాయ ప్రణాళికని ప్రజల ముందుంచి రాబోయే ఎన్నికల్లో ప్రజల సమస్యలు ఇవి వీటి పరిష్కారం కోసం రాజకీయ పార్టీ కృషి చేయాలి అనేటువంటి దశ దిశ నిర్దేశించే దానికోసం సిపిఎం పార్టీ ఈ నెల 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల నుండి ప్రజా రక్షణ భేరి యాత్రని ప్రారంభిస్తూ ఉంది ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభమయ్యే యాత్ర విశాఖపట్నానికి నవంబర్ 3-4 తేదీల్లో చేరుకుంటుంది యాత్ర సందర్భంగా పెందుర్తి ఎన్ఏడి కంచరపాలెం మెట్టు పూర్ణ మార్కెట్టు శ్రీహరిపురం
పాతగాజువాక స్టీల్ ప్లాంట్ కోర్మపాలెం శిబిరం వద్ద బైరసభ జరుగుతాయి। విశాఖపట్నం ప్రజానీకం ఈ సభల్ని ప్రజారాష్ట్ర భేరి యాత్రని జయప్రదం చేయాల్సినగా మీతో విజ్ఞప్తి చేస్తున్నాం। ఈ యాత్రను ముగింపుగా నవంబర్ 15వ తేదీన విజయవాడలో లక్ష మందితో మహా ప్రదర్శన అనంతరం బైరసభ జరుగుతుంది। ఈ ప్రదర్శన బైరసభలో కూడా విశాఖపట్నం ప్రజానీకం కార్మికులు యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సినగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రజా సమస్యలు సిపిఎం పార్టీ కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రజల ముందు ఉంచుతా ఉంది। అందులో ప్రధానమైంది విశాఖపట్నం అభివృద్ధికి ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైనటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపించడం, మిగతా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ రంగంలోనే కాపాడేలా కృషి చేయడం, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 60% మంది యువతకి ఉపాధి దక్కాలంటే ప్రభుత్వ రంగ సంస్థ కీలకం కాబట్టి యువత తాలూకా ఉపాధిని ఈరోజు ప్రభుత్వాలు దెబ్బతీస్తూ ఉన్నాయి। దానిలో భాగంగా 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఖాళీలు వెంటనే నింపాలి। అలాగే యువతకి 5,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పినది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది। అలాగే ప్రజలకి ఇల్లు లేని పేదలకి 2 సెంట్ల భూమిని కేటాయించడం, ప్రభుత్వమే ఆ ఇల్లు నిర్మించే విధంగా ప్రతి ఒక్కరికి 5,00,000 రూపాయల సహాయం అందించడం అని చెప్పినది కూడా మా ప్రణాళికలో ఉన్నది। అలాగే వంట గ్యాస్ ధర వాస్తవంగా ధరకి ప్రభుత్వం సరఫరా చేస్తున్న చాలా తేడా ఉన్నది, ఉత్పత్తి చేసిన దానికి సరఫరా చేస్తున్న దానికి కాబట్టి వంట గ్యాస్ ధర సిలిండర్ 16 కేజీ సిలిండరు 400 రూపాయలకే ఇవ్వడం, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు లీటరు 60 రూపాయలకే ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం, ఇసుక ఈరోజు వ్యాపార వస్తువు అయిపోయింది, ఆ విధంగా ప్రకృతి సంపద అయినటువంటి ఇసుకని ఉచితంగానే సరఫరా చేసే విధంగా అటువంటి చర్యలు చేపట్టాలని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం। దీంతోపాటు దేశానికి అన్నం పెట్టే రైతు ఈరోజు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నాడు, పంటకి పెట్టుబడి పెరగడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువుల మీద పురుగుల మీద విత్తనాల మీద సబ్సిడీలు కుదించడం, దీంతో రైతాంగం గిట్టుబాటు ధర లేక తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు। టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి యాత్ర ప్రారంభమైంది। నారావారిపల్లెలోని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి యాత్ర ప్రారంభించారు। చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది మరణించిన టీడీపీ కార్యకర్తలు అభిమానుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబీకులను భువనేశ్వరి పరామర్శించారు। తొలి రోజు తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏ ప్రవీణ్ రెడ్డి నేంద్రగుంటలోని కె చిన్నబ్బ కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు। ఆయా కుటుంబాలకు చెరో 3,00,000 రూపాయల చెక్కును అందజేశారు। ధైర్యంగా ఉండాలని తమంతా అండగా ఉంటామని భువనేశ్వరి వారికి భరోసానిచ్చారు। టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీనిచ్చారు। కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత టీడీపీదేనని చెప్పారు। వారానికి 3 రోజుల పాటు యాత్ర జరగనుందని స్థానికంగా జరిగే సభలు సమావేశాల్లోని భువనేశ్వర్ పాల్గొంటారు। విశాఖలో సాగర తీరన ఇస్కాన్ మందిరంలో దసరా ఉత్సవాలు నిన్న ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా రాధాకృష్ణులు, జగన్నాథుడు, సుభద్ర, బలభద్ర, సీతారాములు, ఆంజనేయ, నరసింహస్వాముల విగ్రహాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు। వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేడుకగా జరిపించారు। చెడుపై మంచి విజయం సాధిస్తుందని చాటి చెబుతూ కరుణ పండుగగా చేపట్టిన 50 అడుగుల రావణ ప్రతిమ దహన కార్యక్రమాన్ని భక్తులు ఆనందోత్సవాల నడుమ వీక్షించారు। ఇస్కాన్ అధ్యక్షుడు సాంబదాస్, మాతాజీ నిధాయి సేవిని, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। ఇస్కాన్ దేవాలయంలో మూల విరాట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి
హారతులు చేపట్టారు. అనంతరం రావణాసుడికి ధనస్సుతో దహనం చేశారు. దహన సమయంలోనే పెద్ద ఎత్తున బాణాసంచాలతో గుడి ప్రాంగణమంతా ఒక్కసారిగా టపాసుల కాంతులు విరజిమ్మాయి. ఆంధ్ర వైద్య కళాశాల ఏఎంసీ శతాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామంటూ సెంటినరీ అలమ్ని బిల్డింగ్ క్యాప్టెన్ చైర్మన్ డాక్టర్ టి రవిరాజు వెల్లడించారు. ఈ నెల 27 నుంచి 29 తేదీ వరకు విశాఖ బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. కళాశాల వేదికగా 28న క్యాప్ భవనం ప్రారంభోత్సవం, పైలాన్ ఆవిష్కరణ, పూర్వ విద్యార్థుల సహాయంతో నవీకరించిన సెంచునరీ బ్లాక్ ప్రారంభోత్సవాలు జరగనున్నాయని చెప్పారు. నిన్న కళాశాల ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రవిరాజు మాట్లాడారు. 1923లో 32 మంది వైద్య విద్యార్థులతో కళాశాల ఏర్పడిందని చెప్పారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగిందని, దేశంలోనే 7వ పురాతన వైద్యశాలగా గుర్తింపు పొందిందని చెప్పారు. అందువల్ల మేమందరం ఏం చేసామంటే దీన్ని ఇనాగరల్ ఫంక్షన్ ఇప్పుడు చేయాలి. ఎందుకంటే 2023లో స్టార్ట్ అయిన మెడికల్ కాలేజ్ 1923లో స్టార్ట్ అయిన మెడికల్ కాలేజ్ 2023కి 100 సంవత్సరాలు అయింది కనుక ఈ ఏడాది అయిపోకుండా ఇక్కడ మనం సెంటనరీ సెలబ్రేషన్ చేయాలన్న ఉద్దేశంతో అక్టోబర్ నెల కూడా అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వెదర్ బాగుంటుంది, తర్వాత మిగతా దేశాల నుంచి వచ్చేవాళ్ళకు కూడా కొంత వీలుగా ఉంటుందని చెప్పి అక్టోబర్ నెలలో పెట్టాం. ఈ పెట్టి దీనికి ఎవరైనా ఒక ఇంపార్టెంట్ మన దేశంలో ప్రముఖ వ్యక్తిని ఒకళ్ళని సెంటనరీ సెలబ్రేషన్స్ మొదలు పెట్టడానికి పిలిస్తే బాగుంటుందన్న ఉద్దేశంలో మన ప్రధానమంత్రిని పిలుద్దామని మనం అనుకున్నాం. తర్వాత దానికి దానికంటే ప్రధానమంత్రి కార్యాలయం నుంచే మాకు ఏమిటి వచ్చిందంటే వైస్ ప్రెసిడెంట్ని చీఫ్ గెస్ట్ కింద పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు మనకి సలహా ఇవ్వడం, దాన్ని వాళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. అని చేత మన దేశ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు ఇప్పుడు 28వ తారీఖున వచ్చి ఈ సెంటనరీ సెలబ్రేషన్స్లో పాల్గొని తర్వాత వీలున్నంత వరకు ఈ సెలబ్రేషన్ ఈ బిల్డింగ్ సెంటనరీ అలమ్నై బిల్డింగ్ ఇనాగరల్ ఫంక్షన్లో కూడా ఉంటారు. అదే టైంకి మన యూనియన్ హెల్త్ మినిస్టర్ వారిని కూడా ఇన్వైట్ చేశాం. వారు 27వ తారీఖున వస్తారన్నారు. దాంతోపాటు మన దేశ మన రాష్ట్ర గవర్నర్ ఆయన కూడా 28వ తారీఖున వస్తారు. మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వారు, తర్వాత మన లోకల్ మినిస్టర్, ఐటీ మినిస్టరు, వీళ్ళందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. దీనికి మన దేశం నుంచి విదేశాల నుంచి అందరూ కలిపి ఇక్కడ స్టూడెంట్స్ సుమారుగా 3000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అమెరికా నుంచి అయితే సుమారుగా 152 మంది ఈ సమావేశాలకు వస్తున్నారు. అందుకని 3వ రోజుని అంటే 27వ తారీఖున యూనియన్ హెల్త్ మినిస్టర్ వారితో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. 28వ తారీఖున వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత మన రాష్ట్ర మంత్రులు వాళ్ళందరూ వస్తారు. 3వ రోజుని మేము ఏం చేసామంటే ఒక సైంటిఫిక్ ప్రోగ్రామ్, విదేశాల నుంచి వచ్చిన డాక్టర్లు అవ్వచ్చు, మన దేశంలో ఉన్న వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరి చేత ఒక సైంటిఫిక్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఆ మధ్యాహ్నం పెదవీరాజు గారు ఒక తెలుగు మహాసభలు తెలుగు సాహితీ వైభవం అన్న పేరుతోటి ఒక 2-2.5 గంటల పాటు 29వ తారీఖు మధ్యాహ్నం అది జరుగుతుంది. తర్వాత 29వ తారీఖు రాత్రి ఒక మ్యూజిక్ ఫెస్టివల్, మన కీరవాణి వారి గ్రూప్ అందరూ, చంద్రబోసు, కీరవాణి వీళ్ళందరూ వస్తున్నారు. వైసీపీది బస్సు యాత్ర కాదు తుస్సు యాత్ర అంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ పేర్కొన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనే ఆయన మాట్లాడారు. ప్రజలను మోసం చేయడానికి వైసీపీ బస్సు యాత్ర పేరుతో బయలుదేరుతుందంటూ ఎద్దేవా చేశారు. బీసీ ఎస్సీ మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, గతంలోని చంద్రబాబు పెట్టిన అనేక పథకాల్లో జగన్ తీసేశారంటూ ఆరోపించారు.
సీఎం జగన్ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా రావడం లేదని ప్రజలను బెదిరించి జగన్ సభలకు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 11 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు పావలా ఇచ్చి 3 పావలాల ముక్కుపిండి వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. జగన్ దోపిడీపై బస్సు యాత్రతో వస్తున్న వైసీపీ నాయకులను ప్రజలు ప్రశ్నించాలంటూ సూచించారు. జగనన్న కాలనీలపై జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దసరా పండగ తెలుగు ప్రజలందరికీ చాలా ప్రాముఖ్యమైన పండగ. ఈ పండగ తర్వాత వైసీపీ ప్రభుత్వం రేపటి నుంచి మోసం చేయడానికి మళ్ళీ ప్రజల్లోకి బస్సు యాత్ర రూపంలో బయలుదేరుతున్నారని తెలిసింది. దేనికని వీళ్ళు బస్సు యాత్ర రూపంలో బయలుదేరుతున్నారంటే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి సంపూర్ణంగా అన్ని విధాలుగా తృప్తిగా సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశారంట ఈ 4.5 ఏళ్లలో. ఆ యొక్క అభివృద్ధిని ప్రజలకి మరొకసారి వాళ్ళు ఏ అభివృద్ధి చేశారో ప్రజలు ఎంత సంతృప్తి చెందారో వాళ్ళకి తెలియపరిచే విధంగా బస్సు యాత్ర చేయబోతున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి మీరు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి అన్ని విధాలుగా కొంపముచ్చారు. తెలుగుదేశం హయాంలో అన్ని వర్గాలకి సమపాల్యంలో సమన్యాయంగా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారు. ఆయన ఇచ్చిన పథకాల్లో ఎస్సీలకి సంబంధించి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 27 పథకాలు తీసేశారు. ఎస్టీలకి 16 పథకాలు తీసేశారు. మైనారిటీలకి 10 పథకాలు తీసేశారు. బీసీల్ని నట్టేట ముంచారు. మరి ఏ విధంగా మీరు రేపు 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుస్సు యాత్ర, సారీ బస్సు యాత్ర కాదు తుస్సు యాత్ర, ఈ తుస్సు యాత్ర చేయబోతున్నారు, ప్రజలకి ఏం చెప్పబోతున్నారనేది నాకు అర్థం కాల. సాక్షాత్ ముఖ్యమంత్రి సభను పెడితే ప్రజానికి రాట్ల, ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు భయపెట్టి మహిళల్ని కానీ డాక్టర్ల సంఘాలకు కానీ అలాగే మహిళా సంఘాలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ కాలేజ్ పిల్లలకు కానీ వికలాంగులకు కానీ ఎవరిని వాళ్ళట్లా ఏమని వాళ్ళట్లా మీరు ఈ కార్యక్రమానికి రాకపోతే నీకు ఇచ్చే ఈ పెన్షన్ కట్టు, నీకు ఇచ్చే సంక్షేమం కట్టు, నీకు ఇచ్చే లోను కట్టు అని బెదిరించి చేస్తే ముఖ్యమంత్రి అలా మొదలు పెడుతున్నాడో లేదో పబ్లిక్ జంప్. ముఖ్యమంత్రి ప్రసంగం మొదలు పెడతాడో లేదో పబ్లిక్ జంప్. నిజంగా మీ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేసి ఈ అన్ని వర్గాలకి సాటిస్ఫై చేస్తే మీరు ఈ రకంగా భయపెట్టో దబాయించో ప్రజల్ని మోసం చేసో ఇబ్బంది పెట్టో సభకి తేవక్కర్లేదు. మా ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజలు మంచోళ్ళు అమాయకులు, ఎవరన్నా సాయం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు ఆటోలో తరలిస్తున్న 1.30 కోట్ల నగదును విశాఖ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఓ ఎలక్ట్రానిక్ దుకాణానికి సంబంధించిన డబ్బుగా దీన్ని గుర్తించారు. ఆటోలో వాషింగ్ మెషిన్ ఉంచి అందులో నగదు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో విశాఖ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వాషింగ్ మెషిన్లో ఉంచి తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన బిల్లులు చూపించకపోవడంతో సిఆర్పిసి 41-102 సెక్షన్స్ కింద పోలీస్ కేసు నమోదు చేశారు. అనంతరం నగదును ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు.
మరిన్ని వివరాల్లోకి వెళ్తే విశాఖలోని హవాలా కట్టుబట్టలు కలకలం రేపాయి. సోలో విజన్ దసరా హవాలా భారీ స్కామ్ బట్టబయలైంది. విశాఖ పోలీసులు 1.30 కోట్ల హవాలా డబ్బు గుట్టునట్టు చేశారు. ఎన్ఈడి జంక్షన్ లో వాషింగ్ మెషిన్ లో డబ్బులు కట్టలు బయటపడ్డాయి. వినియోగదారుల వద్ద నుంచి కొల్లగొట్టిన అక్రమ డబ్బులను విజయవాడ తరలిస్తూ సోనో విజన్ యాజమాన్యం అడ్డంగా బుక్ అయింది. ప్రభుత్వానికి కట్టవలసిన ట్యాక్స్ లు ఎగ్గొట్టి సోనో విజన్ మేనేజింగ్ డైరెక్టర్ మూర్తి దొడ్డిదారిలో బ్లాక్ మనీ మన్ని మళ్లిస్తున్నట్లుగా సమాచారం. సక్రమైన డబ్బైతే వాషింగ్ మెషిన్ ఫ్రిడ్జ్లలో నోట్ల కట్టలు ఎందుకు తరలిస్తారు అంటూ పోలీసులు విచారణ చేపడుతున్నారు. వాళ్ళ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. వైసీపీ నాయకులపై ధ్వజమెత్తిన విశాఖ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వినూత్నంగా చేపట్టిన నిరసన కార్యక్రమం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని రాష్ట వ్యాప్తంగా 3 ప్రాంతాల నుంచి ప్రజా రక్షణ బేరీ యాత్ర ప్రారంభం. ప్రజల కష్టాలను వజెండాగా కాకుండా వివిధ రకాల అంశాలపైన ప్రచారం చేస్తున్నారంటూ ఎద్దేవా. విశాఖ నుంచి విజయవాడకు ఆటోలో తరలిస్తున్న 1.30 కోట్ల నగదు స్వాధీనం చేసి మీడియాకు వివరాలు వెల్లడించిన విశాఖ క్రైమ్ పోలీసులు. నమస్కారం.